ఎవరు అసలు ప్రభునే తెలుసుకోలేదు, ఈ పాపకి అసలు తెలవదు అసలు, కదా? అవును అమ్మా. నీ పేరు చెప్పురా తల్లి. సంగీత. సంగీత, ఇదిగో అమ్మా ఈ పాపకి డాక్టర్లు ఏం చెప్పారు, ఇదిగో వాళ్ళ డాడీ అక్కడ నుంచి వచ్చారు. అయ్యా పాప ఎలాగుందయ్యా ఇప్పుడు? చెప్పులు కొడతామా గట్టిగా. వ్యాధి ఏంటో తెలుసా అడగండి. ఏంటి వ్యాధి చెప్పండి, ఏం వ్యాధి పాపకి? టీబీ వచ్చిందని చెప్పింది సార్. టీబీ? టీబీ పేగులలో టీబీ వచ్చింది, అన్ని టెస్టులు చేశాం. పేగులు? పేగులలో టీబీ. విన్నారా టీబీ అక్కడ పేగుల్లో టీబీ? చిన్న పిల్ల చిన్న చిన్న గడ్డలు కూడా వచ్చాయి అని చెప్పారు సార్. వారం రోజులు దర్చల్ర దవాఖానలో ఉన్నాం సార్. వారం రోజుల వాంతులు అయినాయి మొత్తం, తినలే పచ్చ వచ్చేసింది సార్. వాంతులు తగ్గాలంటే లోపల పైప్ వేసారు, పైప్ వేసి ఇక అట్లే వచ్చింది, వచ్చినట్టు బయటకు వెళ్ళి వచ్చింది సార్. వచ్చినాక పచ్చ వచ్చేసింది రెండు మూడు రోజులు అని చెప్పింది డాక్టర్. తగ్గలేదు, తగ్గకపోతే వారం రోజులు ఉన్నాం. ఉన్నాక ఇక ఈ పాప తింటలేదు కదా, తింటా అని అన్నది అంటే తర్వాత తీసేసారు. వారం రోజులు తీసేసారు, పైపులు కూడా తీసేసినాక కొంచెం తిన్నది. ఆ తర్వాత ఇంటికి వచ్చినాం సార్ గోళీలు గట్రా రాసినాక. ఈ పాపకు ఇట్లే రోజు ఎక్సల్ తీస్తుండ్రు సార్ పొద్దుగాల పొద్దుమెక్కి. అందులో చూసి కొంచెం గడ్డలున్నాయి, పైకి వచ్చేస్తుంది. ఈ పాప ఇట్లే మోషన్ గిట్ట ఓకుంటే ఆపరేషన్ జరుగుతుంది. ఆ పాప తట్టుకోదు, ఈ పాప మాత్రం రక్తం లేదు తట్టుకోదు, కోమాలో కూడా వెళ్ళిపోతుంది. లేకుంటే మీ పాప మీకు అవుతుంది కాదు అని ఒకటి చెప్పారు సార్. చెప్పినాక ఇంటికి వెళ్ళి వచ్చినాం సార్. ఇంటికి వెళ్ళి వచ్చినాక వారం రోజులు కూడా తినలే, ఇక ఏం తిన్నా అతకలేదు సార్. ఏం తిన్నా ఇంత మంచినీళ్ళు తాగినా కూడా మొత్తం మీద కక్కేసుడే. ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. ఇప్పుడైతే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హ్యాపీగా ఉన్నావమ్మా? పాపం రెండు మూడు నెలలు చాలా ఇబ్బంది పడ్డారు కదా. అవు సార్ చాలా ఇబ్బంది. ఇంకా వీళ్ళకి వీళ్ళ చుట్టాలందరూ కూడా ఈ ఇంట్లోకి వచ్చారు. ఈ పాప ఇంకేమైనా అయిద్దేమో హాస్పిటల్లో కూడా వచ్చారు సార్, మొత్తం తెలిసిన వాళ్ళు మొత్తం వచ్చారు. కానీ హాస్పిటల్లో చూడండి, ఒక్కళ్ళ మాట విని ఇక్కడ వచ్చారు. ఈ బిడ్డకి సంపూర్ణమైన దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, ఇంట్లో ధైర్యం ఉంటుందా? అంటే అసలు నీకు టీబీ కడుపులు పేగులు అన్నారు కదా, అలాంటిది ఇప్పుడు ఏమైనా తినటం కానీ అలాంటి ఏమైనా ఇబ్బంది అవుతుందా? చప్పులు కొడతామా గట్టిగా. మరి వాస్తవంగా అయితే మెడిసిన్ ప్రకారంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ హాస్పిటల్కి ఖర్చు పెట్టారు. కానీ గ్యారంటీ ఏమైనా ఉందయ్యా? అసలు ఎవరు గ్యారంటీ ఏమీలేదు సార్. అది నేను ఎంతసేపులో గ్యారంటీ ఇచ్చాను చెప్పు. మంచిగా అయిపోయింది సార్ ఆల్రెడీ, మాకు యథార్థంగా ఉంది ఇప్పుడు. అస్సలు ప్రభు అంటే వాళ్ళకి తెలియదు. మరి మన మాట ఇచ్చాము నిలబెట్టి దేవుడు కార్యం చేశాడు. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ఓకేనండి. టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఏం లేదు సార్. ఏం వేసుకుంటున్నావు? ఏం బంద్ చేసినాం సార్, రాకపోతే బంద్ చేసినాం. అంతేనా? వచ్చినప్పుడే బంద్ చేసినాం. హల్లెలూయా. వికారాబాద్ నుంచి వచ్చాను సార్. మీరేనా? ఈ పోయిన వారు వచ్చారు కదమ్మా. ఎట్లా ఉన్నావు ఇప్పుడు? నిన్న చాలా వీక్గా వచ్చాడు లాస్ట్ వీక్ కదమ్మా. నీ భార్య భయంకరంగా ఏడ్చింది. చెప్పు ఏమైతుంది మీ భర్తకి ఇప్పుడు, ఎట్లా ఉన్నాడు చెప్పు. అది చెప్పు అంతే. బాగానే ఉన్నారా? రెండు కిడ్నీలు పాడాయి ఆయనకి. రెండు కిడ్నీలు డయాలసిస్ జరుగుతుంది. ఇక కాళ్ళ వాపులు అవి సరిగా, రోజు 20 టాబ్లెట్లు వేసుకుంటాడు సార్. 20? ఇక్కడ ఏమైనా మానారా? ఇక్కడ వచ్చిన సార్ వేసుకోవట్లేదు సార, టాబ్లెట్ తక్కువ చేసిన. టాబ్లెట్లు ఒకటి రెండు టాబ్లెట్లు వేసుకున్నాడు మేము. 20 సార్, మినిమం 20 ఒక రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 20 టాబ్లెట్లు వేసుకుంటుంటే 3 టాబ్లెట్లు వేసుకుంటున్నాను అంతే. ఈ సహోదరుడు వికారాబాద్ నుంచి వచ్చారు, టీవీలో చూసారు అంతేనా? చచ్చిపోతారా మీరు? పోతాం, ఇంటి ముందరే ఉంది సార్. ఇంటి ముందే ఉందా? కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా? నిన్న అయితే అలా కళ్ళు పైకి తేలేసి. ఎంతకాలంగా నువ్వు కిడ్నీలో ఈ డయాలసిస్ జరుగుతుంది? డయాలసిస్ 1.5 మంత్ అయ్యా సార్. ఈ మధ్యలో స్టార్ట్ అయింది? ఈ మధ్య. తర్వాత నువ్వు టాబ్లెట్లు కూడా ఎప్పటి నుంచి వేసుకుంటున్నావు? 2 ఇయర్స్ అయ్యా సార్. టూ ఇయర్స్ నుంచి టాబ్లెట్లు అన్నీ తగ్గలేదు సార్. తగ్గలేదు మళ్ళీ సార్ దగ్గరకు అల్ట్రా స్కానింగ్ చేస్తే స్మాల్ అయినాయి అని చెప్పిండు. స్మాల్ అయినాయి, చిన్నగా అయిపోయి. కిడ్నీలు రెండు కిడ్నీలు చిన్నగా అయినాయి అని చెప్పిండు. పాడగాలేవు, చిన్నగా అయిపోయినాయి అని చెప్పి. అసలు క్రియేటివ్ 14 ఉంటే ప్రాణం కళ్ళల్లోనే ఉంటుంది అన్నాడు. పై ప్రాణం పైనే అన్నట్లుగా. అంటే వాళ్ళు ఏదైనా తిన్న ఆయాసం వస్తుంది, నడిచిన ఆయాసం వస్తుంది, ఆ కాళ్ళు వాపులు వస్తాయి, నడుము గుంజేస్తూ ఉంటుంది, మాట్లాడాలన్న ఓపుకుండదు. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, పర్వాలేదు సార్, మంచిగా ఉంది. కాళ్ళు నీకు నిన్న
తెల్లగా ఉన్నాయి. చూపి చూపి నాకు కాళ్ళు వైట్ వచ్చేసింది మొత్తం, ఏది బ్లడ్ లేకుండా. ఇలా అలా కాళ్ళు ఇలా పెట్టుకో, ఇలా పెట్టి చూపించు. సర్లే, ఓకే. వాపులు కూడా తగ్గినట్టు ఉన్నాయి కదమ్మా. వాపులు కూడా తగ్గినాయి. ఇదే దేవుని యొక్క ఆత్మ కార్యం అంటే ఇదే. ప్రైజ్ లార్డ్. చప్పులు కొడతామా గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. దేవుడే ఆత్మకార్యం జరిగేస్తాడు. చప్పులు కొట్టి ఆయన అమ్మాయిని మహిమ పరచుకుందాం. వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఈ వీక్ బాగున్నావు చాలా. అమ్మ నువ్వు ఓకే ఏడ్చావు కదరా, ఎందుకు ఏడ్చావు? బాధ సార్, 2 ఇయర్స్ నుంచి బాధ. దగ్గర పెట్టుకో. డైలీ టాబ్లెట్ అవి వాడుతున్నాం సార్. చిన్నతనం డయాక్సిస్ అంటే భయంగా ఉంది సార్. అవును, అది ఆపర్ తెలుసా. స్టార్ట్ అయిందంటే ఆపర్, కానీ దేవుడి దగ్గరికి వచ్చారు కదా, కొద్దిగా ధైర్యంగా ఉండాలి. కిడ్నీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఎలాంటి ఎన్ని అయిపోయినాయి, అర్థమైందా? ఫోన్లో మాట్లాడితేనే కిడ్నీలు ట్రాన్స్ఫర్ లేకపోయినప్పుడు ఎందుకే ముందుకు వచ్చేసావు ఇంకా నువ్వు? అద్భుతం. చప్పులు కొడతామా గట్టిగా. హల్లెలూయా. అదే విశ్వాసంతో వచ్చిన అంతే. నీ ఫేస్, మీ భార్య ఫేస్ మారింది. ఆమె నిన్న ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో, అంత కొంచెం ముఖంలో సంతోషం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పావని ఎక్కడా? మీరేనా? హల్లెలూయా. ఈరోజు చాలా పెద్ద సమస్యలు మనిషిని, జీవితాన్ని ఏలుతున్నాయి, మనిషి జీవితాన్ని ఏలుతున్నాయి. ఇక్కడ నుంచి ఎవడు తప్పిస్తాడు? ఏ డాక్టర్ తప్పిస్తాడు? ఏ భూత వైద్యుడు తప్పిస్తాడు? ఈరోజు ఆ పావని పోయిన శనివారం ఇక్కడ లాస్ట్ వీక్ వచ్చాం. లాస్ట్ వీక్ శనివారం వచ్చారు కదా. చిన్న అన్ని పేరేంటన్న? అనంతి సార్. అనంతి. అనంతియా? అవును సార్. ఎట్లా ఉంది మీ భార్య ఇంట్లో? బాగానే ఉంది. ఉన్నటి వరకు మంచిగానే ఉంది సార్. ఒక్కడికి రండి మీరు అందరూ సార్ ఇద్దరు. నీ పేరు చెప్పు. పావని. వీళ్ళ నాన్నగారు నాకు ఇచ్చిన సాక్ష్యం అనే చెప్తాను. వీళ్ళ నాన్నగారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ బాబు ఒక కంపెనీ. ఏ కంపెనీ నాన్న? నాట్కో సార్. నాట్కో. ఒక కంపెనీలో పనిచేస్తారు. వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 6 ఇయర్స్ అయింది సార్. 6 సంవత్సరాలు అయిపోయింది. వివాహం అయ్యి 1 సంవత్సరం అనుకుంటా. బాగున్నది. బాగానే ఉంది. ముగ్గురు పిల్లలు ఇళ్ళకే, చిన్న చిన్న పిల్లలు. అమ్మాయి, బాబు. చిన్న బాబుని తీసుకుని వచ్చారు. ఏడు తమ్ముడేడు చిన్న నువ్వేనా? వాళ్ళు తమ్ముడు. పోయిన శనివారం ఇక్కడికి వచ్చారు. నేను ప్రేర్ చేశాను, వెళ్ళండి అని చెప్పడం జరిగింది. దారిలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పొల మేరకు వచ్చేసరికి ఫోన్కి లేక రావడం కొంచెం భయం. సరే, ఇంటికి పిలిపించారు, వెళ్ళామన్నట్టు. ఈమెదంతా దేవుడు నాకు బయలుపరిచారు, అది నేను తర్వాత చెప్తున్నాను, దయచేసి గమనించు. వీళ్ళ నాన్నగారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, 6 సంవత్సరాల మొత్తం ఈమెతో బాధ, పెళ్ళైన తర్వాత 6 సంవత్సరాల నుండి ఈమెకు నెల నెల ఆయన కష్టం, అలాంటి వాళ్ళ నాన్నగారు కష్టం, ఆయన కష్టం, వాళ్ళ నాన్నగారు. వాళ్ళకి జీతాలు ఎలా అందుకోవాలి? వాళ్ళిద్దరు అదే కంపెనీలో పనిచేస్తారు. ఏ భూత వైద్యుడి దగ్గర, ఏ డాక్టర్ దగ్గర, ఏ ఇక ఎవరు దొరుకుతారు? వాళ్ళు 6 సంవత్సరాలుగా ఒకటే ఖర్చు పెట్టడం, ఎక్కడికి వెళ్ళినా ఏమాత్రం తగ్గకపోవటం, బిర్యానీలో విషయం కలిపేసి తిని వీళ్ళందరూ చనిపోవాలి అని. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇక మీరే మాకు లాస్ట్, ఇక మేము తిరగిన స్థలం లేదు. అన్ని స్థలాల్లో జీతం పడగానే మేము వెళ్ళిపోతాం మిమ్మల్ని తీసుకుని. ఎక్కడా మాకు మార్పు రాలేదు. ఆ బిర్యానీలు విషయం కలుపుకుని తిని చనిపోవాలనుకుంటున్నాం మేము. అంత బాధనే నాతో చెప్పారండి. అమ్మ, మేము మీ ఇంట్లోకి వచ్చాం కదా తల్లి, అసలు ఎన్ని ఈమెకి
కొన్ని విషయాలు తెలీదు, ఆయనకి బాగా తెలుసు. అబ్బాయి చాలా గమనిస్తున్నాడు, చిన్న పిల్లని చూసుకున్నాడు, చూసుకున్నాడు. ఈమె డబ్బులు ఖర్చు పెడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, రాత్రులు అసలు నిద్రపోద్దు చిన్న. అసలు మామూలు ఇక్కడికి రాకముందు సంగతిలో ఇంతకుముందు అయితే ఇట్లే ఒక రెండు మూడు నెలలకి ఒకసారి ఇట్లా చేస్తుండని చెప్పిందిగా, అప్పుడు నిద్ర సరిగా పోకపోతుండే, నిద్రపోదు, తినదని తను ఏం చేస్తుందో తనకే తెలియదు, అని చేయదు. ఆమె ఏం చేస్తుందో ఆమెకి అర్థం కాదు. ఇప్పుడు నేను వచ్చినాక ఇన్ని రోజులు బాగుంది మీ ఇంట్లో, నిన్నటి వరకు మంచిగానే ఉంది సార్. మీ భార్య ఓకే కదా? మా నిన్నటి వరకు మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది సార్. కాకపోతే నిన్న అట్లా చేసింది సార్, నా చేతిలో ఉంటుంది అబ్బా. నిన్న అట్లా చేసి ఆడుకోవాలంతే, ఆమేన్. గట్టిగా చెప్పులు కొడుతాం గట్టిగా. ఎవరైనా నా దృష్టిలోకి వచ్చిన తర్వాత ఏ మాంత్రికుడి దగ్గరికి కానీ ఎటువంటి హాస్పిటల్ కానీ వెళ్ళని అవసరం లేదు, టాబ్లెట్ కూడా వాడవలసిన అవసరం లేదు. ఒకవేళ అట్లా చేస్తే ఇట్లా మీ దేవుని దగ్గరికి రావాల్సిన కూడా లేదు. ఇది నేను మాట ఇచ్చాను. నీకే ఎట్లా ఏమైనా తెలిసి నోటితో ఊపటం కాదు, నీవు ఎట్లా? నాకైతే ఇక్కడికి వచ్చినాకనే బాగా తేలికైపోయింది. అసలు అసలు ఎన్ని రోజులు పడ్డ బాధలన్నీ ఇక్కడనే కలిగిపోయి అంతే కదా. ఈ ఒంట్లో దెబ్బలు 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 కొట్టి పడేసి ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉన్నది అర్థమైందా? ఈ తలంతా డిమ్గా ఉంది. అసలు అది ఒక డిఫరెంట్ స్పిరిట్ అండి. ఎన్నిసార్లు తిరుగుంటా చిన్న నువ్వు మాకు దాదాపుగా ఈమె కోసం ఎన్ని ఎన్ని స్థలాలు చాలా తిరిగాను, చాలా తిరిగాను. పెళ్లి చేసుకున్నది ఈమెని సుఖతో సుఖపడతా కాదు, ఈమెతో బాగా కష్టాలు వచ్చేసినాయి కదా. చిన్నపిల్లలు నేర్చుకుని ఆయనే అన్ని చేసుకుంటూ ఈమె నీకు పట్టించుకోవట్లేదు. ఆయన ఇంకా ఆయన చేసుకుంటానే అన్ని ఆయనే చేసేస్తున్నాడు. అంటే ఈమె శరీరం అంతా వీక్ అయిపోయింది. నేను చూసినాను ఈ శరీరంలో రక్తపు చుక్కు కూడా లేదండి. అంటే కనీసం ఆమె ఒక గ్లాసు నీళ్ళు తెచ్చుకోవటానికి ఒక ఎంత ఎంత సమయం ఆలోచన చేసేదాన్ని? ఒక గ్లాసు అర్థమైందా? గ్లాసు నీళ్ళు వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళిపోతే తెచ్చుకుని తాగటానికి 10 నిమిషాలు ఆలోచన చేసి గాని చూసారా అంత వీక్నెస్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి ఏళ్ళు ఏమి చెప్పకుండానే నేను చెప్పాను మొత్తం. అంత వీక్నెస్ ఈ అమ్మాయి ఉందయ్యా. ఒక గ్లాసు వాటర్ తెచ్చుకునే దానికి 10 నిమిషాలు ఆలోచన చేస్తుందంటే ఆ ప్రభావం ఆమెను ఎంత క్రొంగదీస్తుందో చూడండి. ఈరోజు నాడు బైబిల్ ఉంది, మనుషులు పోరాడుతున్నది మనుషులతో కాదు, దురాత్మలతో మనం పోరాడుతాం. ఆ దురాత్మలు ఈ శరీరాన్ని ఆవరించి ఇలాంటి బాధలు ఎవరైనా నడిపిస్తారా? 6 సంవత్సరాలుగా ఎన్ని నెలలు ఉన్నాయి? 6 సంవత్సరాల్లో ఎన్ని వారాలు ఉన్నాయి? అన్నీ వీళ్ళు కష్టపడ్డారండి. ఎలూరు ఆవిడికి ఒక ఆవిడికి అద్భుతం జరిగితే వాళ్ళు చెప్తే ఈ స్థలానికి వెళ్ళి వచ్చారు. సేమ్ ఆమెను ఎక్కడ వెళ్ళి తిరుగుతుందో వీళ్ళు అక్కడ తిరుగుతున్నారు, ఆవిడ ఎక్కడ తిరుగుతుందో. ఆవిడకి 1 నిమిషం తగ్గిపోయింది. ఇదే పరిస్థితి దేవుడు వీళ్ళకు కూడా కలిగించి ఆ ప్రభావం నుంచి విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అలా నిలబెట్టండి, చెప్పులు కుడతాం గట్టిగా. అందరు చెప్పులు కొట్టండి. చాలా బాగున్నావు, ఒంట్లో శక్తి కూడా వచ్చింది నీకు, ఓకే కదా? చెప్పులు కొట్టండి గట్టిగా, కళ్ళు మూసుకోండి. జీసస్ ద హోలీ స్పిరిట్. అందు ప్రియమైన సహోదరి సహోదరులకు, కొర్నేలి అనేటువంటి వారి కుటుంబం అక్కడ కనబడుతుంది మనకి. కొర్నేలి అతడు ఒక అధికారి అయినా, అతను ఒక అధికారి. మరి అంతేకాకుండా అతడు దేవుని ఎడల భక్తి కలిగిన వాడు. ఎవరితో అంటే కుటుంబంతో కలిసి దేవుని ఎడల భక్తిగా ఉండేవాడు అంట. ఆయన కుటుంబంతో కలిసి, ఆయన కుటుంబం అంతా, ఆయన కుటుంబంతో, తన బిడ్డలతో, తన భార్యతో, తన యొక్క అందరితో కలిపి భక్తిగా ఉండేవాడంట, భక్తి కలిగిన వాడుగా ఉండేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు దర్శనములు అతనితో మాట్లాడాడు. అంతే, నువ్వు భక్తిగా ఉండి దేవుడిని నిడిచిపెడతాడు అనుకుంటున్నావేమో, ఎడవాడు జాగ్రత్త. నువ్వు భక్తిగా ఉంటే దేవుడు నిన్ను విడవడు. ఆయనతో దర్శనంలో మాట్లాడాడు 3 గంటల సమయంలో. కొర్నేలి అని పిలవటం తేటగా ఆయన విన్నాడు. చప్పులు కడతామా గట్టిగా, హల్లెలూయా. కొర్నేలి అని పిలిచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి అని పిలిచాడు. దేవుని బిడ్డ గమనించారా? ఈరోజు నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ, ఇదిగో నీవు పలానా చాటుకు వెళ్ళు, పలానా సముద్ర తీరమున ఒక సీమోను అని ఒక చర్మకారుడు ఉంటాడు, అతనింటి యొద్ద సీమోను పేతురు అనేటువంటి వాడు ఉన్నాడు, నువ్వు పిలిపించుకో.
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నువ్వు పిలిపించు దేవునికి మహిమ కలుగునుగాక అతడు దేవుని ఎడల భక్తి నీకు నేర్పిస్తాడు ఆమేన్ హల్లెలూయా ఈరోజు నాడు దైవ సేవకుల ద్వారా మనము దేవుని ఎడల భక్తిని నేర్చుకుంటాం దేవుని భక్తి నేర్చుకుంటాం మన మన ఇష్టానుసారంగా మన పనుల్లో మన ఆలోచనలు వెళ్ళిపోతే సేవకులు మనకు దేవుని గురించి బోధించి మనం ఎలా నడుచుకోవాలో మనం ఎలా జీవించాలో దేవునితో ఎలా నడవాలో ఆ భక్తిని సేవకుడు మనకు నేర్పిస్తాడు అందువలన నిజమైన సేవకులు ఎవరు కూడా ఒక మనిషిని చూస్తే ఒక ఆత్మను గుర్తించి వాళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదని వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించి వారిని నరకము నుండి తప్పించి రక్షణ మార్గంలోకి నడిపించేవాడు దైవజీవుడు ఆమేన్ హల్లెలూయా కొంతమంది దైవజీవులు ఎప్పుడు విశ్వాసులతో ఏం చెప్తారంటే అమ్మా మనకి అది లేదమ్మా కొనాలంటే చాలా డబ్బులు కావాలి చర్చిలో ఫ్యాన్లు లేవమ్మా గంజులు లేవమ్మా కుర్చీలు లేవమ్మా చిన్న చిన్న విషయాలు విశ్వాసులకి భారం పెట్టేస్తారు అమ్మ మేము భోజనం కూడా మాకు సరిగ్గా లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు మంచి బట్టలు లేవని చెప్పేవాళ్ళు ఉంటారు నిజమైన సేవకుడు ఎక్కడ ఎప్పుడు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనడు ఆ నోటి ఫలాన్ని అనుభవిస్తావు జాగ్రత్త ఈరోజు నాడు దైవజనుడు ఉన్నతంగానే ఉంటాడు చప్పలు కొట్ట నిజమైన దైవజనుడు ఉన్నతంగా ఉంటాడు ఉన్నతంగా ఉంటాడు హల్లెలూయా హల్లెలూయా గొప్పగా ఉంటాడు ఈరోజు దేవుని సేవకుడు సువార్త కొరకు చాలా త్యాగాలు చేయవలసిన వాడిగా ఉంటాడు ఆమేన్ హల్లెలూయా చాలా త్యాగాలు చేయాలి ఈరోజు కూడా మేము ఎన్నో కష్టాలు ఎన్నో టెన్షన్లు పడతానే ఈ సేవ చేస్తూ ఉంటాం నాకు అనిపిస్తుంది ఒక 10 మంది విశ్వాసుల్ని ప్రభువులకు నడిపించాలంటే ఎంత కష్టం యవన బిడ్డలు చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నారో ఎంత మరి వాళ్ళకి చక్కగా అన్ని విషయాలు నేర్పించబట్టి ఓపికగా పనిచేస్తూ ఉన్నారు బయట నుంచి ఎవరైనా తెస్తున్నాం జీతాలు ఇస్తున్నాం చాలా డబ్బులు ఇస్తున్నాం కానీ నమ్మకంగా పనిచేయట్లేదు ఏదో అపోట గడుపుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ప్రశాంతత లేదు ఎప్పుడు కోపం వచ్చి తిట్టడమే వాళ్ళ వల్లనే పిల్లల్ని కూడా తిట్టడమే ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా వాక్యం వెళ్తుంది ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉంది నిజంగా అదే అంటారు బయటవాడు ఇంటివాడు అంటే ఇదేనేమో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఒక భక్తి ఒక శ్రద్ధ ఒక నీట్నెస్ ఒక మెయింటెనెన్స్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇక్కడ గమనించండి ఆ ఇంట్లో ఆనందం చూడండి ఆమె గర్భవతి అయింది తన స్వజనుల మధ్యలో ఆమె భక్తి అక్కడికి వచ్చినటువంటి దైవజనుడు చేసిన ప్రార్థన ఫలితంగా దేవుడికి చేసిన కార్యాన్ని బట్టి అంత సుఖంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మరి దైవజనుడు చెప్పిన సమయం వచ్చింది ఆ సమయంలో ఒక మగబిడ్డ కూడా పుట్టాడు చెప్పలు కడతాము గట్టిగా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నా ప్రియులారా గమనించండి దైవజనులను మా ఆలోచనలు ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరైనా దరిద్రం ఉంటే ప్రభువా వాళ్ళ దరిద్రం ఎప్పుడు తీసేస్తాం నాయన అని ప్రార్థన చేస్తాం వాళ్ళు రోగాలుతుంటే వాళ్ళ రోగాలు ఎప్పుడు తీసేస్తాం ప్రభువా అని ప్రార్థన చేస్తాం వాళ్ళకి గర్భఫలం లేకపోతే ప్రభువా వాళ్ళు ఎంతో భక్తిగా ఉన్నారు తండ్రి ఎంతో విశ్వాసంగా ఉన్నారు ప్రభువా వారికి ఆ గర్భఫలం ఇమ్మని అంటాం వివాహాలు కాకపోతే ఉద్యోగులు లేకపోతే ఏ ఇల్లు లేకపోతే ఏది లేకపోతే అది సేవకులుగా మేము కన్నీటితో ప్రార్థించి ఆ బిడ్డలు వాళ్ళు పొందుకునేటట్లుగా ప్రార్థన చేస్తాం సేవకుడిగా మా బాధ్యత హల్లెలూయా అది మీకు అనుగ్రహించబడినప్పుడు మీకు ఒక మంచి గృహం వచ్చినప్పుడు మీకు గర్భఫలం వచ్చినప్పుడు మీ రోగం తగ్గిపోయి మీరు సాక్ష్యం ఇస్తుంటే ఒక తాగుబోతుతనం నుండి విడుదల పరచబడితే చాలా సంతోషపడేవాడు దైవ సేవకుడు హల్లెలూయా 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 ఒక రోగం తగ్గిపోతే సంతోషపడేవాడు దైవ సేవకుడు హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెప్తున్నాను చాలామంది జీవితాలు రోత బ్రతుకులు మార్చి
దేవుని మార్గంలో నడిపించి దైవజనుడు హ్యాపీగా ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఆమె కొడుకు పుట్టాడు, వాడు ఎంతెంత పెద్దోడయ్యాడు తెలుసా, పెద్దోడయ్యాడు. వాళ్ళ నాన్నగారు పొలంలో పనిచేస్తుంటే పొలంలోకి వెళ్ళాడంటండి. వాళ్ళ నాన్నగారు పొలంలో పనిచేస్తే పొలంలోకి వెళ్ళి లేదు అక్కడక్కడ తిరిగి ఈ లోపల ఏమైందో తెలీదు. అక్కడ చూసినట్లయితే వాడు భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నాడని ఉంది అక్క వాక్యంలో. నా తల పోయింది, నా తల పోయింది కొట్టుకుంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము ఎప్పుడు కూడా సత్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యువజనాలు చూసుకోనండి, ఈ మాటలు చదవండి. 19వ వచనం అనుకుంటా, అతడు వానిని ఎత్తుకొని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే, ప్రియులారా గమనించండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ పిల్లవాడు ఎప్పుడైతే పొలంలోనికి వెళ్ళాడో అక్కడ తలలో నొప్పి వచ్చింది ఆయనకి. ఆ నా తల పోయింది అని అరుస్తున్నాడు, కేకలేస్తాడు. ఈ లోపల అక్కడ పనివాడు తీసుకుని ఆ పనివాడు తీసుకొచ్చి తల్లికి అప్పగించాడు. ఆ తల్లి ఒడిలో పడుకోబెట్టుకుంది. కొద్దిసేపటికే ఆ బిడ్డ ప్రాణం పోయింది. సోదరులారా గమనించండి, మన జీవితంలో మనకి లేనిది మనకి దొరికిన తర్వాత మళ్ళీ అది పోతే ఎలా ఉంటుంది? చాలా బాధ కదా, చాలా బాధ, చాలా వేదన. ఆమెకి ఏం ఆలోచనలు వచ్చినో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది ఈ బిడ్డ చనిపోయాడు, ఇక్కడ ఏ వైద్యుడు ఇతన్ని బ్రతికించలేడు, ఇతను నాకు లేనప్పుడు ఎవరైతే నాకు ఈ బిడ్డను ఇచ్చి ఉన్నారో అక్కడికే నేను వెళ్ళాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చాలా ఆశతో విశ్వాసముతో ఈమె ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఏ గదినైతే దైవజనుడికి ఇచ్చిందో అదే గదిలో, ఆ ఏ మంచమైతే దైవజనుడికి అదే మంచములో ఈ బిడ్డను పడుకోబెట్టి ధనవాడిని పిలిచింది. భర్త అంటున్నాడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే అతని యొద్దకు ఎత్తుకొని పోవుదునని. ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే మరి భర్త అంటున్నాడు, బిడ్డ చనిపోయినప్పుడు ఏం చేయాలి, ఏర్పాట్లు చేసుకోవాలి. చనిపోయాడని తెలిసిపోయింది అందరికీ, ఏర్పాట్లు చేసుకోవాలి. ఇదేంటి నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు, ఇది విశ్రాంతి దినం కాదు, ఇది అమావాస్య కాదు, నువ్వెందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మంచిది. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ప్రతి ఒక్క బిడ్డ చప్పట్లు కొట్టాలి. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళటం మంచిది అని అడుగుతుంది. నేను వెళ్తూ మంచిది. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డ గమనించారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. బయలుదేరిందండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, బయలుదేరింది. పనివాడితో చెప్తుంది, నేను ఆపు అనే వరకు కూడా నీవు ఆపదు, వాహనాన్ని నడిపించమని చెప్పింది. దేవుని బిడ్డ గమనించినట్లయితే దైవజనుడు దూరమును చూసి ఆ శునేమిరాలు ఇక్కడికి వస్తుందని చెప్పి గెహాజీతో చెప్తాడు. ఏంటి నీ కుమారుడు, నీవు, నీ భర్త అందరూ క్షేమమా కనుకో అని చెప్తాడు. ప్రియులారా గమనించండి, ఆ ప్రకారంగా గెహాజీ ఆమెను ఎదుర్కొని క్షేమమా అని అడుగుతాడు. అని క్షేమమని చెప్పి త్వర త్వరగా దైవజనుడి దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వచ్చిందో ఆయన పాదాల మీద పడిపోతుంది అండి. ప్రయత్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర పడిపోయి ఏడుస్తుంది, బోర్ను ఏడుస్తుంది. ఆయనతో చెప్తుంది, అయ్యా నేను అడగలేదు, నాకు ఈ విధంగా ఇచ్చావు, ఇప్పుడు ఆ బిడ్డ మరణమైపోయాడు. ఈరోజు నాడు
బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే మరణాను సైతము జయించినది మన విశ్వాసమే. హల్లెలూయా. ఎవరు కూడా విశ్వాసం లేకుండా ప్రభు దగ్గరికి రాకూడదండి. విశ్వాసం లేకుండా ప్రభు దగ్గర రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే నువ్వేదైతే ప్రార్థన చేసో అది నువ్వు పొంది ఉన్నావని నమ్మి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నమ్మాలి. అందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బి నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నా జరుడిస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తున్నా. బ్రదర్ మీరు ఇంతకుముందు వచ్చారు కదా, జూలై 2 ఎవరితో వచ్చారు మీరు? మదర్తో వచ్చాం. మదర్ గారా, హ్యాపీయా? ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు సార్. గుంటూరు. అవును సార్. సార్, నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. నాకు తలలో సోరియాసిస్ ఉంది సార్. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. మదర్తో పాటు వచ్చినప్పుడు నన్ను స్టేజ్ మీద అలా పడుకోబెట్టేసేసి వాటర్ చల్లారు సార్ మీరు. తలలో అసలు ఎలాంటి సోరియాసిస్ లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదు సార్. ఆమేన్. హల్లెలూయా. ఆన్ ది స్పాట్ అసలు దేవుడు మంచి శక్తిని కూడా ఇచ్చారు సార్ నాకు. మీరు చేసిన ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ జీసస్. ఇది ఎంతో చాలా పెద్ద సాక్ష్యం. ఈ బ్రదర్ ని చూసి వాళ్ళు చాలా రాజుపాలెం నుంచి వచ్చారు సార్. సోరియాసిస్ నుంచి విడుదల అనేటువంటిది మీకు మనకి చిన్న విషయం కాదు కదా. అమ్మా వందనాలు. మీరు మీకోసం వచ్చినట్టున్నాడు బాబు. పెద్ద పెద్ద చర్చిలకు, ఎన్ని చర్చిలకు తీసుకెళ్లాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్లాడు. ఎక్కడ కూడా ఏమి నయం గల. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీ గుంటూరేనా అసలు? మీ గుంటూరులో ఉన్న హాస్పిటల్ కానీ, మీ గుంటూరులో ఉన్న చర్చిలు కానీ నాకు తెలిసి నేను అయితే ఎక్కడ చూడలేదు. నిజమేనా? కానీ నాకు అక్కడి నుంచి, గుంటూరు ఆ ప్రాంతం నుంచి చాలామంది ఇక్కడ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక.